అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తుంది హేమైనం దీని ముందు వచ్చిన రెండు వీడియోలు భీష్మ ఏకాదశి ప్రత్యేకంగా చేసాం భీష్ముని జన్మ రహస్యాలు భీష్మాష్టమి ఎందుకు భీష్మ ఏకాదశిగా మారింది అనేది తెలుసుకుందాం ఈరోజు అయితే మనం ఏకాదశి ఉపవాసం గురించి మాట్లాడుకుందాం ఏకాదశి ఉపవాసం ఉండాలా తిన్నా పర్వాలేదా ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి అని మా సంప్రదాయంలో అయితే ఒక వార నియమాలు ఇన్ని వారాలని చేయడం అలాంటి సంప్రదాయం అయితే మాకు లేదు అనుకొని శుక్రవారం అని శనివారం అని ఉంటూ ఉంటారు కదా అలాంటి నియమాలు అయితే మాకైతే ఏమీ చెప్పలేదు కానీ ఏంటంటే నేను శనివారాలు చేసేదాన్ని నాకు శనివారం నియమం ఉండేది పెట్టుకున్నాను అలాగా మా ఆడపడుచు శుక్రవారం చేసేవారు ఆవిడ మా మామయ్య గారు మా ఇద్దరికీ చెప్పారు మీ ఇద్దరికీ చెప్తున్నాను మనకి వార నియమాలు లేవు వారాలు మనకు లేవు ఉంటే చేయగలిస్తే ఏకాదశి ఒకటే చేయండి ఏకాదశి ఒకటే మనకు నియమం అని చెప్పారు కానీ మేము ఇద్దరం వెళ్ళలేదనుకోండి నేనైతే తర్వాత కాలంలో అలాగా వార నియమం కూడా మానేశాను ఎందుకంటే శనివారం రోజు వంట వయసు ఓపిక తగ్గిపోవడమో ఏంటో మరి తెలియదు కానీ ఆ రోజు మానేసిన ఆహా ఈరోజు శనివారం కదా ఈరోజు పాపం తినలేదు కదా అన్న ఫీలింగ్ మనసులో ఉండేది అందుకే ఇది కాదు ఏదో కడుపుని నింపుకొని లఘువుగా కడుపుని నింపుకొని తర్వాత భగవంతుని ధ్యానం చేసుకోవడం అని అనుకున్నాను నేను నిజానికి నియమం అదే అసలు మనం ఏకాదశి ఉపవాసం ఉండగలిస్తే ఖచ్చితంగా ఉండాలి ఉన్నా సరే ఆహారం మీద మనసు వెళ్లకుండా భక్తి మీద మనసు వెళ్ళాలి ఎందుకు ఉపవాసం పెట్టారంటే ఈ వండుకోవడాలు తినడాలు ఆ తర్వాత పాత్రలు శుద్ధి చేసుకోవడాలు ఇవన్నీ ఉండకుండా ఉపవాసం ఉంటే కేవలం ఆ రోజంతా భగవంతుడి ధ్యానంలో ఉండాలి అని ఉపవాసం పెట్టారు కానీ మనం ఏం చేస్తాం ఇన్ని పనులు చేసేసరికి మరి ఎవరికైనా నీరసం అన్నది వస్తుంది కదా శక్తి కావాలి కదా అంత ఇది లేక మనకి సాధారణంగా ఆహారం మీదకే మనసు వెళ్ళిపోతుంది నేను ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవాలని చెప్పే ఉపవాస నియమాలు మానేశాను వారాలు సరే పెద్దవారు కూడా చెప్పారు అని అయితే ఆయన చెప్పినప్పుడు వినలేదనుకోండి చేసిన తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది అయితే ఏకాదశి నియమం మాత్రం నాకు ఖచ్చితంగా ఉండేది ఏకాదశి మొత్తం ఉండి ద్వాదశి నాడు పారణ చెయ్యకుండా ఏకాదశి నాడు రాత్రి పగలంతా తినకుండా రాత్రి ఏదో టిఫిన్ లఘువుగా ఏదో దెబ్బరట్టో ఇడ్లీలో దోశలో ఇలాంటివన్నీ ఉప్పుడు పిండం లఘువుగా తినేవాళ్ళం అనమాట ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏకాదశి అంటే హరివాసరం అని కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే హరిత్రయం అంటారట ఏకాదశి నాడు ఉపవాసం భగవంతుని సేవ భగవంతుని నిత్యం తమ మనసులో నింపుకున్న భాగవతుల సేవ నిజానికి భగవంతుడు తనకంటే కూడా భాగవతుల్ని సేవిస్తేనే కూడా ఎంతోమంది అనుగ్రహిస్తాడని చెప్పారు శాస్త్రంలో అలాగే ఏకాదశి నాడు ఈ మూడు చెయ్యాలన్నారు కానీ ఉపవాసం ఉండగలిస్తే చాలా మంచిది మన పెద్దలు ఏం చెప్పినా అందులో ఎంతో ఆరోగ్యం విజ్ఞానం దాగుంది జ్ఞానంలోంచి విజ్ఞానం వచ్చింది కదా వాళ్ళు ఎంతో జ్ఞానవంతులే సమాజానికి ముందే మార్గనిర్దేశనం చేశారు ఏకాదశి ధనుర్మాస వ్రతం తర్వాత మొన్న వెళ్ళిపోయింది చూడండి అమావాస్య పుష్యమాసంలో అమావాస్య వీరరాఘవుడి అమావాస్య అని కూడా అంటారు కదా ఈ మూడు మాకు చాలా పవిత్రం అన్నమాట ఎందుకంటే మేమైతే తమిళ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళమని చెప్తారు పెద్దలు అలా ఏంటంటే ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం అయితే మాకుంది కానీ ఉండలేని వాళ్ళ కోసం చంటి పిల్లలు వృద్ధులు గర్భిణీలు ఏదో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు తింటే తప్ప మందులు వేసుకోకూడని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ శాస్త్రం సడలింపు చెప్పింది మహాభారతంలో భీముడు కథ ఒకటి ఉంది భీముడు ఇలాగే ఏకాదశి ఉపవాసం చెయ్యాలనుకుని చెయ్యలేకపోతూ ఉంటే దీనికి ఒక ఉపాయం చెప్పారట పెద్దలు వండని పదార్థాలు పాలు పళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు అని కానీ భీముడికి మళ్ళాగా ఒక గ్లాసుడు పాలు రెండు పళ్ళు ఆగుతాయండి ఏదో బిందెల కొద్ది పాలు డజన్ల కొద్ది పళ్ళు తిన్నట్ట ఇది ఒక చమత్కారమైన కథ నిజమో మనకి తెలియదు మంచి మంచి ఆహారాలన్నీ తీసుకున్నప్పుడు ఒకరోజు కడుపు ఖాళీ ఇవ్వడం కడుపు తన పని అది చేసుకుని శుభ్రపడుతుంది అని చెప్పారు అలా ఉండలేనప్పుడు లఘువుగా తీసుకోవచ్చు మాకైతే మా ఇంట్లో ఏకాదశికి అయితే ఏం చేస్తామంటే పొంగలి పొంగలి అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది పులగం అంటారు మేము పొంగలి అంటాము ఒక వంతు పెసరపప్పు నాలుగు వంతులు బియ్యం అంటే సపోజ్ ఒక గ్లాస్ బియ్యం అనుకోండి అందులో పావు వంతు నాలుగో వంతు పెసరపప్పు కలుపుతాం అందులోని మిరియాలు జీలకర్ర ఇంగువ పసుపు అల్లం ముక్కలు ఉప్పు వేసి చక్కగా దగ్గరగా ఉడికించుకొని అది పొంగలి తర్వాత అందులో నెయ్యి వేసి భగవంతుని గార్గింపు చేయడం అదే అందరూ పుచ్చుకోవడం జరుగుతుంది ఏంటంటే కొందరు పొంగలను చూపిస్తూ ఉంటారు ముందే నేతిలో మిరియాలు జీడిపప్పు ఇవన్నీ వేయించి వేయడం అని అవన్నీ మన సదుపాయాలు సౌకర్యాలు కానీ మేము చేసే పొంగల్ అయితే ఇది మా ఈ పొంగల్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక అతను ఉన్నారు వాళ్ళకి ఏదైనా అకేషన్ అయ్యి
పార్టీ ఏది అని అడిగితే పొంగలి దద్దోజనం చక్కెర పొంగలి అని లిస్ట్ చెప్తూ ఉంటాడు. మేం చేసుకుని మాకెందుకు, మీ స్పెషల్ సేవ మాకు పెట్టండి అంటాను నేను. అలాగా ఈ పొంగలి అయితే మాకు స్పెషల్. ఈ పొంగల్ చేసుకోవడం దీనికి జోడి ఏంటంటే పచ్చి పులుసు. పచ్చి పులుసు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, చింతపండు బాగా నానబెట్టి కొంచెం చిక్కగా గుజ్జు తీసుకొని అందులోనే బెల్లం ఉప్పు పసుపు ఇంగువ కలుపుకుంటాము. తర్వాత పోపు వేస్తారు, ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఈ పచ్చి పులుసు ఈ పొంగలి కాంబినేషను. ఇంకో కాంబినేషన్ చెప్తాను, నువ్వుల పప్పు పచ్చడి. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ పచ్చడి అసలు ఇది లేకపోతే మాకు పొంగలి దిగే దిగదు. ఈ నువ్వుల పప్పు పచ్చడి ఎలా చేస్తామంటే, మామూలుగా శుభ్రం చేసిన తెల్ల నువ్వుల పప్పు పచ్చిమిరపకాయలు ఒక్కటే ఎండుమిరపకాయ చింతపండు ఇంగువ ఉప్పు మెత్తగా గ్రైండ్ చేస్తాం, ఇదే పచ్చడి. కొంతమంది నూనె పప్పు వేయించి చేస్తారు, మాకైతే అలవాట్లేదు. నూనె పప్పు పచ్చడి మేము చేసే విధానం ఇదే. ఇవన్నీ రెసిపీస్ చూపించట్లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అని. అంటే మేము ఏకాదశి నాడు తింటామో చెప్పడానికే ఇలా చెప్తున్నానమాట. పొంగలి పచ్చి పులుసు నూనె పప్పు పచ్చడి. కొందరైతే పెసర పచ్చడి కూడా చేసుకుంటారు, కటిక పచ్చడి పెసర పచ్చడి చేస్తారు కదా, కానీ మేమైతే నూనె పప్పు పచ్చడి చేస్తాం. మాకు మా పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ కూడా అదే అలవాటు. పొంగలి నూనె పప్పు పచ్చడి పచ్చి పులుసు కాంబినేషన్ అద్భుతం అండి. దాని ముందు ఏమీ సాటి రావు. అసలు మనకి కన్యాశుల్కంలో గిరీశం పాత్ర అంటుంది, పొగ తాగని వాడు దున్నపోతే పుట్టునని. అది తెలుసు కదా మీకు, కగపతి అమృతము తేగ భోగభగమని పొంగి చుక్క ఊమిని వ్రాలని, పొగ చెట్టే జన్మించని పొగ తాగని వాడు దున్నపోతే పుట్టును. కానీ నేనైతే అంటాను, పొంగలు తిననివాడే దున్నపోతే పుట్టును అంటానండి. ఆ పొంగలి రుచి అద్భుతం. ఇంకా మరి అసలు వర్ణనాతీతం, నెయ్యి వేసుకుంటారు, పోసుకొని తిని అరిగించుకోగల కెపాసిటీ ఉంటే నెయ్యి పోసుకొని తింటే చాలా మంచిది. ముందే నెయ్యి వేసి దేవుడికి అరిగింపు చేస్తాం కదా, మళ్ళీ తింటున్నప్పుడు కూడా నెయ్యి వేసుకుంటారు, దానిలో రుచి అంతా నెయ్యిలోనే ఉందండి. కొంతమంది కొందరిళ్లలో ఏంటంటే పొంగలు కూడా వార్చుకుంటారు పొడి పొడిగా ఉండేటట్టు. ఉడకాలి కానీ విడివిడిగా ఉండాలి, ముద్దలా ఉండకూడదు. నేనైతే కొంచెం ముద్దగానే చేస్తాను, మరీ పేస్ట్లా కాదు మరీ విడివిడిగా కాదు, చక్కగా పొత్తిలాగే చేస్తాను నేనైతే. అందులో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఒక ఆరోగ్య రహస్యమేనండి. అంటే నేను ఎప్పుడు తినలేదు, హోటల్లో పొంగల్ సాంబార్ అయితే తినలేదు, కానీ చెన్నై రెస్టారెంట్స్లో ఇస్తారని విన్నాను నేను. మా అబ్బాయి చెప్తూ ఉంటాడు చాలా ముద్దగా ఉంటుంది పొంగలి. ఇలాగ ఒక బౌల్లో తెచ్చి ఇలా పెడతారు కదా, షేప్ కూడా అలా ఉంటుంది. పొంగలి సాంబారు కొబ్బరి పచ్చడితో తింటారు. అక్కడ వాళ్ళు అలా ఇష్టపడతారు. అక్కడ పొంగలి బియ్యం కూడా వేరే ఉంటాయట, మరి మనకు తెలీదు. నేనైతే మామూలు బియ్యంతో చేస్తాను. కొంతమంది అయితే గోధుమను ఒక ప్రసాదం చేసుకొని తింటారు, ఉపవాస నియమం ఉన్నవాళ్ళు. కొంతమంది పాలు పళ్ళతో ఉంటారు, కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉంటారు. చాలా సంప్రదాయంలో ఉన్నవారు వాళ్ళు మర్నాడు ద్వాదశ పారణ చేసి బ్రాహ్మణికి భోజనం పెట్టి వాళ్ళు అప్పుడు స్వీకరిస్తారు. ద్వాదశ పారణ అన్నది చాలా తొందరగా చేసేసుకోవచ్చు, మర్నాడు పొద్దున్న లేస్తూనే చేసుకోవచ్చు. అలా చేయగలిసిన వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఉన్నారంటే చాలా అదృష్టవంతులు. బహుశా చాలామంది సంప్రదాయ పరులు అలాగే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇది మా ఏకాదశి ఉపవాసం, దాని విధానం. మాకెందుకంటే ఇది చెప్పారని నేను అనుకుంటాను. పొంగలి పచ్చి పులుసు నూలు పప్పు పచ్చడి. నూలు పప్పు పచ్చడి పూర్వం రోట్లలో రుబ్బి వాళ్ళని ఇప్పుడు మిక్సీలోనే వేసేస్తున్నాం అనుకోండి. ఒకే ఐటమ్, కడుపు నిండుతుంది, పోషణ లభిస్తుంది, ఒకే ఐటమ్తో ఇంటిల్లి పాదికి అయిపోతుంది కదా. కూరలు ఉడికించడాలు వేయించడాలు పోపులు వేయడాలు ముద్ద రుబ్బడాలు ఇవేమి ఉండవు కదా, ఇది లఘువుగా. తర్వాత పచ్చి పులుసు, మళ్ళీ మామూలు ఏ సాంబారో అన్నాం అనుకోండి, దానిలోకి ఇన్ని ముక్కలు, ఇంత పొడి, ఇంత వెయ్యాలి, పోపు వేయాలి, పులుసు మరిగించాలి, అందుకే పచ్చి పులుసు. ఈ పొంగల్ యొక్క హెవీనెస్ తగ్గించడానికి ఖచ్చితంగా చింతపండు చారో పులుసో ఉండాలి. మళ్ళీ అది కాకుండా పచ్చి పులుసు లఘువుగా కలిపేసుకుంటారు. నూలు పప్పు పచ్చడి, మళ్ళీ ఏదో పచ్చడి అన్నాం అనుకోండి, అది వేయించడాలు మళ్ళీ రుబ్బడాలు ఇవన్నీ ఉంటాయి. ఇది రుబ్బుతాం అనుకోండి, వేయించక్క లేకుండా ఇమీడియట్గా, అంటే సింపుల్గా వంట ముగించుకొని విధానం. ఇలా సింపుల్గా వంట ముగించుకొని ఎక్కువసేపు భగవంతుడిని ధ్యానించండి, ఎక్కువసేపు విష్ణు ధ్యానంలో మునిగి ఉండండి అని చెప్పారు. కానీ ఏం చేస్తామంటే శుభ్రంగా పొంగలది పుచ్చేసుకుంటాము, ఇహ లోకంలో పడిపోతాం అంతే. పెద్దలు చెప్పినవన్నీ మనం చేస్తున్నామా చెప్పండి, లేదు కదా. అయితే ఉండలేని వాళ్ళు తప్పకుండా ఏదో ఒక ఆహారం తీసుకుని వాళ్ళ పనులు చేయొచ్చు. ఆహారం మానేసి దాని మీద దృష్టి పెట్టడం కాదు, ప్రతి పనిని భగవంతుడు సేవలా భావించి పని చేసుకోవడమే కదా మనకి గీతాచార్యుడు చెప్పింది. అందుకనే అలా చేసుకుందాము, తప్పేమీ లేదండి. ఉండలేని వాడు తప్పకుండా ఆహారం తీసుకోవచ్చు. మనసులోనే భక్తిగా ధ్యానించండి, గుండెల్లోనే గుడి కట్టి ఆ పరమాత్మను నిలుపుకోండి తప్పకుండా. అందరూ వీలైనంత ఏకాదశి నియమాన్ని పాటిస్తారని ఆశిస్తూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ
నమస్కారం.